Hi guys, welcome to my channel She World and I'm Namratha. So welcome to another vlog. Ivala aithe Karthika Somavaram anmatandi. So ivala memu nomulu nochukuntam ante maaku nomulu unnai anamata. So idi aithe 4th Karthika Somavaram. So evening aithe untadi pooja and ippudaithe chinna chinna panlu unnai anamata. Bayatiki vellalsini koncham koncham tevalsinavi avi unnai. And pooja preparation ela untadi, evening ki pooja em chestunnam. So ivala mottham ee Karthika Somavaram vlog aithe chupiddam anukuntunna. So ippudu aithe manam ok sari bayatiki vellalsindundi ante nenu okka danne అన్నమాట. సో మమ్మీ వాళ్ళంతా ప్రిపరేషన్స్ లో ఉన్నారు. సో బయటకు వెళ్ళి వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నేనైతే బయటకు వెళ్ళేసి వస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. అండ్ నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి అయితే మమ్మీ కుక్ చేసేస్తూ ఉన్నారు. అండ్ ఇదైతే పూర్ణాలది అన్నమాట అండి. అండ్ దాని తర్వాత మేము బూరెలు కూడా వేసేసాము ఇక్కడనే. ఇక్కడ ఏంటి అంటే మేము ప్రెజెంట్ పెయింట్ హౌస్లో చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి జస్ట్ 2 రూమ్సే ఉంటాయి. అది వరకు అయితే కింద డబుల్ బెడ్రూమ్ దానిలో ఉండేవాళ్ళం, బట్ ఇక్కడ జస్ట్ కాలేజ్కి అప్పుడప్పుడు వచ్చేది అని చెప్పి జస్ట్ పెయింట్ హౌస్లో ఉంటున్నాం. సో ఇక్కడ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట, అందుకని జస్ట్ చిన్న చిన్నవి అయితే స్టవ్ మీద వండేసాము. బట్ నెక్స్ట్ పూర్ణాలు అవి అయితే బ్యాక్ సైడ్ స్టవ్ దగ్గర చేసాము. ఈవెన్ పూజ దగ్గర కూడా అన్ని మేము రెడీగా పెట్టుకున్నాం. ఈ బాస్కెట్ ఏంటి అంటే ఈవినింగ్ మేము గుడి దగ్గరికి వెళ్ళి వత్తులు వెలిగించాలన్నమాట. సో దానికోసం అదంతా రెడీ చేసాం. కొబ్బరికాయలు ఇంకా ఇక్కడవన్నీ రెడీ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర వచ్చేసరికి ఫ్లవర్స్, మామిడాకులు అండ్ కుంకుమ ఉంటాయి కదా, పసుపు, ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా మమ్మీ అంతా రెడీగా పెట్టింది అన్నమాట. అండ్ దాని తర్వాత అయితే గుమ్మాలకి వాటికి పసుపులు రాయాలి అంటే ఓకే నేను రాస్తానని చెప్పి చాలా హెల్ప్ చేశాను మా మమ్మీ వాళ్ళకి, మీరు చూడొచ్చు ఇక్కడ. సో గుమ్మానికి అండ్ ఆ పీటకి పాలికి వీటన్నిటికీ పసుపులు నేనే రాసి పెట్టాను. అంటే పర్లేదులే, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, నేనేమి ఎక్స్పర్ట్ని కాదు, జస్ట్ అలా నేర్పిస్తున్నారు ఓకే ఇలా రాయాలి అని చెప్పి. సో అలా నేను ట్రై చేస్తూ ఉన్నాను అన్నమాట కాసేపు. మా అత్త కూడా ఇక్కడ నాకు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. అవి రాయటానికి ఏం కుంకుమ పెట్టాలి కదా దానికి పసుపుతో పాటు, సో అవన్నీ పెట్టడానికి. సో ఈ మధ్యలో మా మమ్మీ అయితే ఇవన్నీ షూట్ చేశారు, ఓకే చేస్తున్నావు కదా షూట్ చేస్తాను అని చెప్పి. అండ్ దాని తర్వాత ఇక పూజ దగ్గర రెడీ చేస్తున్నామన్నమాట. ఇక్కడ పూజ దగ్గర పీట వేసేసి ఇవన్నీ ఆల్మోస్ట్ మా అమ్మయ్య హెల్ప్ చేసేస్తూ ఉంటారు ఇక్కడ. అయితే ముగ్గు కూడా వేసేసింది. అండ్ ఇక్కడ ఫుల్ ఆన్ ప్రిపరేషన్స్ అన్నమాట. ఇంకా లైక్ నేను బయట ఫ్లవర్స్ది వేసా, డాడీ కూడా వచ్చేసారు అండ్ మమ్మీ ఇక్కడ చేస్తుంది అండ్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా వెనకకి వచ్చేసారు అన్నమాట. నీళ్ళు పోస్తారు అలాగా దానికి ఇలా చేయి పెట్టి చూడాలి.
ఇద్దరు అమ్మమ్మలు కలిసి ఇక్కడైతే పూర్ణాలు వేసేస్తున్నారు, మీరు చూడొచ్చు. అండ్ ఇంకొక అమ్మమ్మ ఉంది, లైక్ మెయిన్ మా అమ్మమ్మ ఉంటారు కదా, ఆమె ఏంటంటే కింద పులిహార కలపడం, ఈ పిండిలన్నీ రుబ్బడం, కర్రీస్ చేయడం, సో అక్కడ బిజీగా ఉన్నారనమాట. బట్ నేను వెళ్దాం అనుకున్నాను చూపించడానికి, బట్ వెళ్ళటం కుదరలేదు. అండ్ లాస్ట్లో వస్తారు, అక్కడ చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడైతే వీళ్ళిద్దరు మెయిన్ పూర్ణాలు గార్లు వేస్తున్నారనమాట. సో యూ కెన్ సీ పూర్ణాలు, లైక్ చూడడానికి మాత్రం చాలా బాగా వచ్చాయి, ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇవి. ఇవన్నీ కొంచెం లోపల వేయాలి అంటే కష్టం అండి, కిచెన్లో నుంచొని స్టవ్ దగ్గర, అందుకని చెప్పి మాకు బ్యాక్ కొంచెం స్పేస్ ఉంటే అక్కడ పెట్టేసుకున్నారు. ఇలా చిన్న స్టవ్ ఒకటి ఉంటుంది అన్నమాట మా ఇంట్లో, లైక్ మాకు దగ్గర వాళ్ళందరికీ మా అమ్మమ్మ వాళ్ళే కుక్ చేసేస్తూ ఉంటారు. సో ఆ స్టవ్ అన్నది ఉంటుంది మాకు, మినిమం ఒక 40-50 మెంబర్స్, 100 మెంబర్స్ కూడా వాళ్ళు వండేస్తూ ఉంటారు. సో ఈ కుకింగ్ అయితే అయిపోయింది. సో నేనైతే బాత్ చేసి వచ్చానమాట, ఇంకా రెడీ అవ్వాలి. సో ఇది అయితే నా కొత్త డ్రెస్, కుదిరితే నేను మీకు ఫుల్ పిక్ అన్నది సైడ్ యాడ్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడైతే జస్ట్ వచ్చాను, ఐ నీడ్ టు డూ మై స్కిన్ కేర్ అండ్ దాని తర్వాత హెయిర్ కొంచెం సెట్ చేసుకొని అప్పుడు పూజ చేసుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అవుతుంది అండ్ మామయ్య వాళ్ళు కూడా రావాలన్నమాట పూజ స్టార్ట్ కన్నా ముందు. సో మామయ్య వాళ్ళు వచ్చాక ఆల్మోస్ట్ ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది అండ్ మమ్మీ కూడా రెడీ అయిపోయారు అండ్ మమ్మీ పాయసం చేస్తున్నారు ఇప్పుడు. ఎస్ ఐ గెస్ రైట్. అండ్ డాడీ కూడా రెడీ అయిపోతున్నారు. సో ఇక నేను కూడా లేట్, ఎందుకు రెడీ అయిపోయాక ఎట్లుంది అన్నది ఐల్ షో యూ. అండ్ దాని తర్వాత పూజ ఏంటి ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో లెట్స్ గో. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది అండ్ మామయ్య వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నారంట. సో రాగానే వాళ్ళని కూడా నేను మీకు చూపిస్తా. అండ్ నేను అయితే రెడీ అయిపోయా అండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా అనమాట. ఇవి అయితే నా కజిన్ నా బర్త్డేకి గిఫ్ట్ చేసింది. సో హియర్ ఇట్ ఈస్. సో సింపుల్గా ఉన్నా, నార్మల్ కుర్తీ వేసుకునే ఉన్నానమాట. అండ్ మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తా. అండ్ మమ్మీ కూడా రెడీ అయిపోయి ఇక్కడ పూజ దగ్గర ఇంకా ఏమన్నా చిన్న చిన్నవి రెడీ చేయాల్సినవి ఉంటే అవి రెడీ చేసేస్తున్నారనమాట, లైక్ దీపారాజన్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఇటు పాయసం కూడా వండేస్తున్నారు. అన్నీ అయిపోయాయా? లాస్ట్ పాయసం నైవేద్యం అయింది కదా. హౌ డు ఐ నో, మా మమ్మీ కూడా తెలియదు అంట. దిస్ టూ ఆర్ రైటింగ్ ఎగ్జామ్ బా. అలంకృతకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయా? ఆశీ ఏం చేస్తుంది గుండు పాప? ఇక్కడైతే పెంట్ హౌస్ అనమాట, మామయ్య వాళ్ళు ఆశీ వాళ్ళు కూర్చుని ఉన్నారు. అండ్ లైట్గా లైటింగ్ కూడా వేసాం మేము, జస్ట్ ఒక 2 స్ట్రింగ్స్ వేసాం అనమాట, అలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి మెయిన్ డోర్కి. అండ్ ఇట్ సైడ్ కూడా, ఇట్ సైడ్ ఏంటి అంటే పింక్ కలర్ వేస్తే బ్రైట్గా కనిపిస్తుంది కొంచెం. అండ్ దాని తర్వాత వెంటనే మేము పూజ కూడా స్టార్ట్ చేసేసాము. ఇంకా మమ్మీ డాడీ అయితే పూజ చేసేస్తున్నారు. అండ్ నేను పూజ ఎక్కువసేపు చూపించలేదండి, జస్ట్ స్టార్టింగ్లో చూపించి అండ్ మళ్ళీ లాస్ట్లో చూపిస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట, నైవేద్యాలు కూడా పెట్టేసిన తర్వాత డాడీ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. దెన్ హారతి ఇచ్చి మేము పూజ అయిన తర్వాత శివాలయంకి వెళ్ళి ఒత్తులు వెలిగించి రావాలి. మేము వెలిగించి వచ్చిన తర్వాత మేము ఫుడ్ అన్నది తీసుకోవాలన్నమాట. అండ్ మా ఇంటి దగ్గరలోనే ఒక శివాలయం ఉంటుంది, సో మేము బై వాక్ వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలామంది ఒత్తులు పెడతారు. ఇది చిన్న శివాలయమే కానీ చాలా పాపులర్, లైక్ ఏంటి అంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఇక్కడే మేము కూడా ఒత్తులన్న వెలిగించేస్తున్నాం అనమాట, 3 వెలిగించాం, మమ్మీది డాడీది అండ్ నాది కూడా.
అండ్ అయిపోయాక ఈవినింగ్ అందరూ కూర్చొని లంచ్ చేస్తూ ఉన్నారు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు, అక్కడ వాళ్ళు లంచ్ చేసేస్తున్నారు ముందు. అండ్ దాని తర్వాత ఏంటి అంటే మేము మొత్తం అన్నీ లోపల పెట్టేసుకొని ఒక దగ్గర మేమందరం కూడా కూర్చొని తినేసాం. యాక్చువల్లీ అలంకృత ఆశి వాళ్ళు ముందు తినేసారు. సో ఈ షాట్ ఏంటి అంటే పాపం అలంకృత తీసిందనమాట కష్టపడి. లైక్ అప్పుడు నేను ట్రైపాడ్ పెడదాం అనుకుని కుదరలేదు, అక్కడ స్పేస్ లేదు అంతా అని చెప్పి. సో అలంకృత తీయాలంకృత అంటే చక్కగా తీసిందనమాట. సో క్లారిటీ కొంచెం తక్కువగా ఉంది. అండ్ దాని తర్వాత ఏంటి అంటే లైక్ మేము నోములకి కొంచెం టపాకాయలు కాలుస్తూ ఉంటాం అనమాట, ఒక 3-4 అవర్ ఉంటే. ఇవి అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్వో సో అవి ఉన్నాయి సరే అని చెప్పి కాసేపు అలా అవి కూడా కాల్చేసామన్నమాట, అలంకృత వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి. అయ్యో చెప్పు. తర్వాత వీళ్ళు కూడా బాయ్ బాయ్ అన్నమాట వాళ్ళ ఇంటికి. వీళ్ళ హౌస్ మా పక్కన సందులోనే ఉంటుందండి. సో వీళ్ళు వాకబుల్గానే వెళ్ళిపోతారు. అండ్ ఆశి కూడా చక్కగా బయలుదేరుతున్నాం అనగానే మాస్కులు పెట్టేసుకున్నారనమాట పక్కకే అయినా కూడా చక్కగా. సో చూసారు కదా, ఇప్పుడే మా అమ్మయ్య వాళ్ళు అయితే వెళ్ళారనమాట. అంటే మేమందరం కూర్చొని లంచ్ చేసేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అన్నీ కొంచెం అత్త హెల్ప్ చేసి సర్దడానికి. అండ్ టైం వచ్చేసరికి ఇప్పటికి ఆల్మోస్ట్ 10:30 అవుతుందన్నమాట. అండ్ ఫుల్ టైర్డ్గా ఉన్నాము అసలు, లైక్ నా ఫేస్ అంతా కూడా జిడ్డుగా తయారైపోయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడైతే ఫుల్ స్లీప్ వేసేయాలి, రేపైతే 8:12 అయింది. సో హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్. థ్యాంక్ యూ. బాయ్.